హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్ ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు మీ ఫోన్కి అందుతాయి ఇక్కడ చూస్తున్నారు కదండి నేను మల్లె మొక్కలు పువ్వులు చాలా బాగా పూయాలి అంటే కొన్ని మిశ్రమాలను కలిపి వాటికి కంపోస్ట్గా ఇస్తున్నాను అక్కడ ఉన్నటువంటి మిశ్రమాలు మూడు ఉంది అవి మట్ ఒకటి మట్టి రెండు వరిమీ కంపోస్ట్ మూడు కోకోపీట్ ఈ మూడిటిని మొత్తం మిక్స్ చేసి చక్కగా మిక్స్ చేసేసి మనము మొక్కకి ఇవ్వడం వలన మంచి పువ్వులైతే మనము సేకరించుకోవచ్చు దాని ద్వారా మనకి చాలా పువ్వులు వస్తాయి అండ్ మొక్క ఎదుగుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదా నేను మట్టిని కోకోపీట్ని మరియు వ వరిమీ కంపోస్ట్ని మొత్తాన్ని మిక్స్ చేశాను అలా మిక్స్ చేసినటువంటి ద్రావణాన్ని మనం మొక్కకి ఇచ్చేసేయాలి ఇక్కడ చూస్తున్నారు కదండి నా నేను పెట్టినటువంటి మొక్క అయితే నేల మీదనే ఉంది మనం నేల మీద ఉన్నటువంటి మొక్కని మట్టిని మార్చలేము కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మొక్క చుట్టూ ఉన్నటువంటి మట్టిని కొంచెం తవ్వి ఆ తవ్వినటువంటి ప్లేస్లో మనం ఇందాక కలుపుకున్నటువంటి మిశ్రమం అనేది ఉంది కదా ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని అక్కడ కలిపి మిక్స్ చేసి ఇవ్వాలన్నమాట అలా మట్టినంత లూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనము రోజు వాటర్ వేసి ఆ ప్లేస్ అంతా కొంచెం డ్రైగా అయిపోయి గట్టిపడిపోయి ఉంటుంది కదా అందువలన మట్టిని లూజ్ చేస్తున్నాం అనమాట వేర్లు అనేవి కొంచెం ఫ్రీగా ఇంకా ఎక్కువ గ్రోత్తో పెరగాల పెరగడానికి కాబట్టి నేను కొడవలు తీసుకొని దాన్ని మట్టినంత కొంచెం లూజ్ చేసేస్తున్నాను లూజ్ చేసేసి ఆ ప్లేస్లో మనం కలుపుకున్నటువంటి వర్మికన్ పోస్ట్ మిశ్రమం మొత్తాన్ని మనము అక్కడ కలిపి మిక్స్ చేసుకొని ఇవ్వచ్చు చూస్తున్నారు కదా నేను కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని ఒక డబ్బాలో తీసుకొని వచ్చి ఇస్తున్నాను మనం ఇక్కడ ఇచ్చే మిశ్రమం కూడా కొంచెం సమపాలలో మనకి మొక్కకి ఎంత అయితే అవసరం అవుతుందో అంత మాత్రమే ఇవ్వాలండి మామూలుగా అయితే ఈ మిశ్రమాన్ని త్రీ మంత్స్కి ఒకసారి అలా ఇవ్వచ్చు అలా ఇవ్వడం వల్ల కూడా మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది అలాగే మంచి పోషకాలు అంది మనకి పువ్వులు పళ్ళు చాలా ఇస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి మొక్క పువ్వుల మొక్క కాబట్టి మనకి ఎక్కువ పూలను అయితే ఇస్తుంది అలాగే పళ్ళ మొక్కలు అయితే మనకి పళ్ళు కూడా చాలా ఎక్కువగా ఇస్తాయి ఇలా వేసిన తర్వాత మనము మొత్తం బాగా మట్టిని తీసినటువంటి దాన్ని మొత్తం కలిపేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్స్టాంట్గా మనం కలిపినటువంటి కంపోస్ట్ మొత్తము మొక్కకనేది త్వరగా పట్టుకుంటుంది చూస్తున్నారు కదా అక్కడ ఉన్నటువంటి మొక్క మల్లెపాదు అండి అది ఆ మల్లెపాదుని మొత్తాన్ని మనము అలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత పువ్వులు అనేవి మనకి చాలా ఎక్కువగా వస్తాయి ఇక్కడ పక్కన ఉన్నటువంటి మొక్క చుక్క మల్లె మొక్క అండి చూస్తున్నారు కదా దీనికి ఒక వన్ మంత్ బ్యాక్ అయితే నేను పోషకాలు అందించాను చూడండి కొత్త కొత్త ఆకులతో కొన్ని ఫ్లవరింగ్కి రెడీగా ఉన్నటువంటి మొక్కగా తయారైంది ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మనకి పువ్వులని అయితే చాలా ఇస్తుంది ఈ పువ్వులు అయితే ఎక్కువగా స్మెల్ అయితే ఉండవండి ఉండడం అయితే ఫ్రెష్గా ఉంటాయి టూ కానీ టూ డేస్ కూడా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఆ మొక్కని కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇలా ఉన్నటువంటి మొక్క ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇలా బాగా గ్రోత్గా వచ్చేసి చాలా మొగ్గలైతే వస్తుంది మనము ఈ మొగ్గలన్నిటినీ కోసుకొని పూజ చేసుకోవచ్చు మనకి కావాల్సిన పనులన్నీ వీటితో తీర్చుకోవచ్చు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో మన చెట్టుకి ఇలా మీరు కూడా మీ ఇంట్లో ఏవైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకి పోషకాలను అన్ని మంచి పువ్వులను అయితే తీసుకోండి నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ